హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా క్రిస్పీగా టేస్టీగా ఐదు ఐదు నిమిషాల్లో క్యాబేజీ పకోడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఐదు ఐదు నిమిషాల్లో చిటికలో తయారు చేసే క్యాబేజీ పకోడా ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మనము క్యాబేజీని చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా రఫ్గా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ వంద గ్రాముల క్యాబేజీ తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని క్యాబేజీని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా పొడవగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి చూడండి ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే చిన్న సైజు ఒక క్యారెట్ ఈ విధంగా సన్నగా తరుక్కొని ఒకవేళ ఇష్టం ఉంటే ఈ విధంగా వేసుకోవచ్చు క్యారెట్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు నేను ఇక్కడ చిన్న సైజు ఒక క్యారెట్ తీసుకొని తురిమి ఈ విధంగా వేసాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక గుప్పిడి కొత్తిమీర సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు కరివేపాకు తురుము యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క తీసుకొని తురుముకొని లేకపోతే దంచుకొని అయినా సరే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ కారము తగినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేయకుండా అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ క్యాబేజీ పొకడాలో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్యాబేజీలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఒక ముప్పావు కప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలి అంటే ముప్పావు కప్పు అంటే నూట యాభై గ్రాముల శనగపిండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అస్సలు యాడ్ చేయకండి లాస్ట్లో ఏదన్నా వాటర్ మీకు వేయాలి అని అనిపిస్తే బాగా డ్రైగా అనిపిస్తే కనుక కొద్దిగా చేయి తడుపుకొని మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా వెయిట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా జాగ్రత్త ఆయిల్ ఏడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారినిచ్చిన తర్వాత అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనము పొక్కడ పిండిని మిక్స్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పొకోడీలు ఈ విధంగా వేసుకోవాలి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని పొకోడీలు ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తున్నాను చూడండి ఈ విధంగా రెండు వైపులా పకోడీలని బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈవినింగ్ టైం ఏదన్నా స్నాక్స్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో ఈ విధంగా క్యాబేజీ పొక్కడ చేసుకుంటే ఈ క్యాబేజీ పొక్కడ కొంచెం క్రిస్పీగా అండ్ కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీ తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా కారం తగ్గించేసుకుంటే సరిపోయిద్ది అంతే వేడివేడిగా క్యాబేజీ పొక్కడ రెడీ అయిపోయింది దీంతోపాటుగా టీ ఒక కప్పు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఈ క్యాబేజీ పొకడాన్ని తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చిద్ది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే అందిస్తారని కోరుకుంటున్నాను ఇంకొక మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం